నీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి నీ అభిమానాన్ని తీసుకెళ్లి చెర్లపల్లి జైల్లో పెట్టాలని చూసిండు. కానీ చంద్రశేఖర్ రావు గారి కక్ష కంటే మీ అభిమానం గొప్పదని వరంగల్ నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని చూసుకుంటున్నారని పైనున్న దేవుడి నుంచి మనం అభిమానించే నాయకుడు నందారం వెంకటయ్య సూర్యనారాయణ వరకు మనకు అండగా నిలబడటంతో ఇవాళ ఈ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది. మిత్రులారా, ఇక్కడున్న నిరుద్యోగ యువత మనం ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. వాస్తవంగా 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుని ప్రాణ త్యాగాలు చేసి ఎంతో మంది విద్యార్థులు, లక్షల మంది నిరుద్యోగులు, లక్షల మంది ఉద్యోగులు కూడా సకల జనుల సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ జరుగుతుంది, ఇక తెలంగాణ రైతులు ఆత్మ బలిదానాలు చేసుకొని అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన కర్మ తెలంగాణ బిడ్డలకు పట్టదని చెప్పి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ రావు గారి రాష్ట్రానికి అయిన తర్వాత 5000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత దీనావస్థలు ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి వేదిక అయిందో, ఏ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, రాష్ట్రం వచ్చిన తర్వాత 107,000 ఉద్యోగ ఖాళీలు చంద్రశేఖర్ రావు గారు భర్తీ చేస్తారు, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటారని ఉద్యమం చేశారు. కాబట్టి కొడంగల్ గొంతును బొంద పెట్టాలని చూస్తుడు. ఇవాళ సిద్దిపేట వాడేమో రాష్ట్రాన్ని వెళ్ళాలంట, కొడంగల్ వాడేమో దొడ్లు వండుకోవాలంట. ఇవాళ ఈ నరేందర్ రెడ్డిను మహేందర్ రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ దొడ్లో జంతువు అవుతాడు తప్ప అసెంబ్లీలో నాయకుడే మాట్లాడతాడా? 6 టూర్లు ఎమ్మెల్యే ఉన్న గురునాథ్ రెడ్డిని నన్ను అసెంబ్లీలో నోరు తెరిసిందా? 15 ఏళ్ల నుంచి ఎమ్మెల్సీ ఉన్న నరేందర్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడిందా? 25 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న మహేందర్ రెడ్డి అయినా నన్ను అసెంబ్లీలో మాట్లాడిందా? మరి ఇంత తిని ఇంత తాగి తొంగుండేటోడు మనకు అవసరమా? అవసరమా? కేసీఆర్ బొట్టేస్తే తిని తోపుకుంటేటోడు మనకు అవసరమా? కేసీఆర్ దొట్లో ఉండేటోడు మనకు అవసరమా? పౌరుషంగా బతికేటోడు కావాలనా, కేసీఆర్ దొడ్లో పడి ఉండేటోడు కావాలనా ఒక్కసారి కొడంగల్ ప్రజలు ఆలోచన చెయ్యాలి. కాబట్టి ఇవాళ సోదరులారా, మీ అభిమానంతో మీరు గుండెల్లో పెట్టి చూసుకోవడం తోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయన, అంటే కాంగ్రెస్ మొత్తానికి 2వ స్థానం ఉంది. ఇవాళ ఇవాళ ఈ రాష్ట్రాన్ని మొత్తం, ఈ రాష్ట్ర రాజకీయాలను, ఈ రాష్ట్రంలో మిగతా వాళ్ళకి అందరికీ అండగా ఉండడానికి మీరు ఓటేసిన నాయకుడుగా ఇవాళ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నా. ఇవాళ మన గౌరవాన్ని పెంచి రాష్ట్రం నలుమూలలో తిరిగేటోడు కావాలనా, నల్లికుట్లో లాక మన మధ్యలో ఉండి 10% కమిషన్ కావాలనా, కుట్లోడు మనకు కావాలనా? ఇవాళ ఆయన చెప్తున్నాను హైదరాబాద్ లో నాకు కోస్గిలో మస్తు మెజార్టీ వస్తుందని. ఎట్లొస్తుందా అంటే నేను కోస్గికి అల్లున్నాను. ఏమో మళ్ళీ మేము దశ వచ్చినావా? మేము మేమైనా బాగానే గుడ్డి వచ్చినావా? మా బడికి పిల్లలకి ఏమైనా ఫీజు తగ్గించినావా? మా దవాఖానలో ఏమన్నా డాక్టర్లకు చెప్పినావా? ఎప్పుడైనా మా ఊళ్ళో పిల్లలు చదువుకుంటున్నారా అని చూసినావా? ఏమైనా పింఛన్ ఇవ్వమని అడిగినావా మాకు? ఇంకా నీకు ఎందుకు ఇస్తాను రా ఓటు? ఏకులాకు వచ్చి నీకు అవుదాం అనుకుంటుండ్రు అవునా? ఏదైనా కంపల్సరీ నిర్గణిస్తే అది ఎక్కువై పుచ్చుకునేది తప్ప మన అక్కడికి వస్తారా? ఇవాళ కంపల్సరీ మనకు అక్కర్లేదు, గంజాయి మొక్కలు మనకు అక్కర్లేదు, మన కొడంగల్ నియోజకవర్గం ఒక తులసి వనం లాకుంటే
ఓ గంజాయి ముక్క వచ్చింది ఇప్పుడు మన దగ్గరికి. ఈ గంజాయి ముక్కలు మనం కొట్టు, ఈ కలుపు మొక్కల్ని గంజాయి మొక్కల్ని తీకేయాల్సిందిగా కోరుకుంటూ, ఎట్లయితే 2000 నేను 7000 మెజార్టీతో గెలిస్తే 7000 మెజారిటీ ఒక కోస్కి మండలంలో నుంచే వచ్చింది. మీరు ఇల్లు కొనాలన్నా, ఇల్లు అమ్మాలన్నా, మీ భూమి అమ్ముకోవాలన్నా, మీరు దుకాణం పెట్టుకోవాలన్నా 10% పట్నం సోదరులు కమిషన్ వసూలు చేస్తున్నారా లేదా? ఇవ్వనోళ్ళని ముక్కు విండి పోలీసులను పెట్టి దుకాణం బంద్ చేపిస్తున్నారా లేదా? ఇవాళ షాబాదులో ఎవరినైనా అడుగుండ్రి, ఎవరింట్లో ఎవడైనా మంచి కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటే కూడా 10% కమిషన్ అడిగి తాడుకు వచ్చింది. నీ పిల్లలకు కమిషన్ వచ్చింది, నీ పిల్లలకు కట్నం వచ్చింది, దావా చేసుకోవాలంటే మాకు 10% ఇవ్వండి అని అడిగే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ షాబాద్లో. ఇవాళ భూ కబ్జాల గురించి ఏం జరిగిందో, పట్నం రాజేందర్ రెడ్డి గారు ఎట్లా మరణించినో షాబాదులు ఎవరైనా అడిగితే తెలుస్తుంది. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్న సోదరులరా, రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలంటున్నారు. ఎందుకు ఓడగొట్టాలి ఒక ప్రశ్న మీరు అడగండి. ఎందుకు? కొరంగల్లో జూనియర్ కాలేజ్ కట్టించినందుక, పాలిటెక్నిక్ కళాశాల తెచ్చినందుక, కొరంగల్ చివరంత పెద్దగా చేసినందుక, గుండుబాల్లో మోడల్ స్కూల్ తీసుకొచ్చినందుక, నారాయణపేట కొరంగల్ ఎత్తిపోతల పథకం తెచ్చినందుక, కొరంగల్లో డిగ్రీ కాలేజ్ కట్టినందుక, నందారం సూర్యనారాయణ నందారం వెంకటయ్య గారి చివరి కోరికైనా బస్ డిపో కోస్కి తీసుకొచ్చినందుక ఎందుకు కొడగొట్టాలి నన్ను? ఏం అన్యాయం చేసినా నేను? ఈ కొడంగల్ ఆత్మగౌరవం పెరిగే విధంగా నేను పనిచేయలేదా? మీ అభిమాన నాయకుడుగా గల్లీలో పక్క ఊరి కొత్త కూడా ఏ ఊరే అంటే కొడంగల్ అంటే వరంగల్ అని అడిగేటోళ్ళు. ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొడంగల్ గొంతులో ఎందుకు కూడా కొట్టాలంటుండే చంద్రశేఖర్ రావు, ఒక్కసారి ఆలోచన చేయండి.